Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత వారం రోజులుగా ఈ మన పవర్ టారిఫ్స్ కు సంబంధించి కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియాలో కొంత సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుంది అయితే వాస్తవాలు ఏమని చెప్పి తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వాస్తవాలు చూసినట్లయితే ఏదైతే మీడియాలో రిపోర్ట్ అయితా ఉందో చాలా దూరంగా ఉంది మరి ఇది ఎంత దూరంగా ఉందంటే అండ్ ఇదేం పెద్ద ఆలోచన చేసి దాన్ని ఏదో ఒక అనలైజ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు వెరీ క్లియర్గా ఏదైతే లిటరేచర్ ఉందో ఆ లిటరేచర్ చదివితే ఆర్డర్ చదివితే ఈ టారిఫ్స్ గురించి కంప్లీట్గా కామన్ మ్యాన్ కూడా ఒక సామాన్య మానవునికి కూడా అర్థమైపోతుంది అయినా కూడా దాన్ని వివిధ రకాలుగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది అసలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే ప్రచారాలు కూడా ఇది చూడండి 15/5 ఈనాడు బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు అని చెప్పేసి పక్కన బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు ఈ టైప్లో అసలు దాంట్లో ఉండే సబ్జెక్టుకు పైన హెడ్లైన్స్కు ఎటువంటి సంబంధమే లేదు ఏముంది దాంట్లో ప్రస్తుతము 2021 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు ఇలా అని చెప్పేసి గ్రూప్ ఏ గ్రూప్ బి ఇవన్నీ ఇస్తున్నారు ఒక్క ఈ మొత్తం టేబుల్ చూసినట్లయితే సి కేటగిరీలో 500 యూనిట్లు దాటిన దానికి తప్ప వేరెక్కడైనా కానీ మార్పు ఉందా అసలు అని పాతదానికి ఇప్పటికీ సి కేటగిరీలో 500 యూనిట్లు దాటితే అంటే దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ దట్ ఈస్ అ రిచ్ మ్యాన్స్ కన్జంప్షన్ అంటే ఎప్పుడు 500 యూనిట్లు దాటేదానికి ఏకైక పరిస్థితి ఒక 2 కానీ 3 కానీ ఏసీలు నడిస్తే తప్ప 500 దాటలేం అది కూడా ఒక ఏసీ కూడా కాదు 2-3 ఏసీలు నడిస్తే తప్ప కానీ బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు ఈనాడు విద్యుత్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది అధికార ప్రతినిధి బోండా ఉమామేశ్వరరావు గారు ఎక్కడ షాక్ కొట్టిందో అర్థం కావడంలే అసలు షాక్ కొట్టేదానికి అవకాశమే లేదే పాతదానికి కొట్టడానికి మార్పే లేదు షాక్ ఈయనకి ఎందుకు కొట్టిందో నాకు అర్థం కావడంలే అంటే ఈ బిల్లు చూసి షాక్ కొడుతుందో లేకుంటే పాపం అధికారం లేక అలవాటు అయిపోయి 5 సంవత్సరాలు ఇప్పుడు షాక్ కొడుతుందో కానీ షాక్ అంట దాంట్లో మళ్ళీ వెనకాల రిపోర్టింగ్ 13/5 కరోనా నేపథ్యంలో జూన్ 15 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించే వెసులుబాటు ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద పాపులర్ డైలీస్ ఈనాడు అందరికీ తెలుసు జూన్ 30 అని 30 అని మళ్ళీ జూన్ 15 అని రాస్తారు అందరికీ తెలుసు 30వ తేదీ వరకు ప్రభుత్వం ఆ వెసులుబాటు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు స్వయానే చెప్పినారు అయినా దాన్ని జూన్ 15 అని రాస్తారు అండ్ దిస్ ఇస్ అ పాపులర్ డైలీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డైలీస్ నెక్స్ట్ కరెంటు పిడుగు లాక్డౌన్ వేళ విద్యుత్ బిల్లుల మూత వినియోగదారులు నెత్తిన బిల్లుల బాంబు ఎవరైనా చూస్తే కానీ ఇదేదో ఎక్కడున్నో దేశంలో వారు జరుగుతుందేమో అని అనుకోవాలా బాంబు అంట సి కేటగిరీకి భారీగా ఛార్జీల పెంపు ఆంధ్రజ్యోతి 10 మే 2020 కరెంటు పిడుగు దాంట్లో మళ్ళీ రిపోర్టింగ్లో ఏం రాస్తారంటే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్లో మీటర్ రీడింగ్ తీయలేదు మార్చిలో ఎంత బిల్లు వేస్తే అంత బిల్లును ఏప్రిల్లో కూడా చెల్లించాలని విద్యుత్ సంస్థలు సూచించాయి ఏప్రిల్ నుంచి కొద్ది మొత్తంలో ఛార్జీలు పెరిగినా అవి వాణిజ్య వినియోగదారులకే తప్ప సామాన్యులకు కాదని విద్యుత్ సంస్థలు చెబుతూ వచ్చాయి యాక్చువల్గా 500 యూనిట్లు దాటి ఎక్కడ లేదే మార్పు ఎందుకు ఇవన్నీ బాంబు పిడుగు ఏదో ఇవన్నీ ఇన్ని వర్డ్స్ వాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు తర్వాత సి కేటగిరీకి పాత కొత్త ఛార్జీలు ఇలా ప్రతి యూనిట్కు అని చెప్పి రాస్తారనమాట ఏమని రాస్తారు 0 నుంచి 100 వరకు
అంటే ఇది పాత ఛార్జీ, 0 నుంచి 100 వరకు 2 రూపాయలు 60 పైసలు, 100 నుంచి 200 వరకు 3 రూపాయలు 60 పైసలు, 200 నుంచి 300 యూనిట్ల వరకు 6 రూపాయలు 95 పైసలు, 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు. కొత్త ఛార్జీ 0 నుంచి 50 వరకు 2 రూపాయలు 60 పైసలు, 50 నుంచి 100 వరకు 3 రూపాయలు 30 పైసలు, 100 నుంచి 200 వరకు 5 రూపాయలు 40 పైసలు, 200 నుంచి 300 వరకు 7 రూపాయల 10 పైసలు, 300 నుంచి 400 వరకు 7 రూపాయల 95 పైసలు, 400 నుంచి 500 వరకు 8 రూపాయలు. ఎంత రాంగ్ రిపోర్టింగ్ చేస్తారంటే యాక్చువల్గా ఎంత ఉన్నాయి అవి యాక్చువల్ ఛార్జెస్? పాత ఛార్జీలు ఇక్కడ రాయడము 2 రూపాయలు 60 పైసలు. పాత ఛార్జీ ఎంత ఉందండి? 0 నుంచి 50 వరకు 2 రూపాయలు 65, సరే 100 నుంచి 200 అంటారు. పాతది 50 నుంచి 100 3 రూపాయలు 35 పైసలు, 200 నుంచి 300 6 రూపాయలు 95 పైసలు. పాతది యాక్చువల్గా 200 నుంచి 300 7 రూపాయలు 10 పైసలు, 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు. యాక్చువల్గా అయితే 300 నుంచి 400 7 రూపాయలు 95 పైసలు ఉంది, 400 నుంచి 500 8 రూపాయలు 50 పైసలు ఉంది. ఇది సింపుల్ టేబుల్. ఈ టేబుల్ ఎక్కడ పోయినా మనం ఆన్లైన్ పేపర్ చూస్తే కూడా అర్థమైపోతుంది ఈ టేబుల్ ఉందని చెప్పి. మళ్ళీ ఆ టేబుల్ను కూడా మళ్ళీ ఇక్కడ రాంగ్ రిపోర్టింగ్. దాని తర్వాత కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి, ఒక బాక్స్ ఐటమ్. మళ్ళీ ఏమా కొత్త ఛార్జీలు? ఈ విభాగంలో విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి భారీగా పెరిగాయి. ఎక్కడ పెరిగాయండి భారీగా? సి కేటగిరీ వినియోగదారులకు పోయిన మార్చి వరకు 300 యూనిట్లకు పైన ఎంత వాడినా యూనిట్ ఛార్జీలు 7 రూపాయలు 75 పైసలు. కరెక్టేనా అండి ఇది? యాక్చువల్గా ఎంత ఉండింది? 300 దాటితే 400 వరకు 7 రూపాయలు 95 పైసలు, 400 నుంచి 500 వరకు 8 రూపాయలు 50 పైసలు, 500 దాటితే 9 రూపాయలు 5 పైసలు. రిపోర్టింగ్ చూడండి ఎట్లుందో. 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు అంట. అంటే ఇదంతా ఇప్పుడు అంటే ఆన్లైన్లో మన కంప్యూటర్లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డరు, తర్వాత డిస్కామ్లు ఇచ్చినటువన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే. యూనిట్లు వాడిన వారికి 7 రూపాయలు 400 యూనిట్ 8 రూపాయలు. ఎందుకు ఇంత ఇంత బ్లేటెంట్గా? అసలు సింపుల్గా మనకు అర్థమయ్యే మాదిరి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు కానీ ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్? దానికి మళ్ళీ పిడుగు బాంబు ఇట్లాంటివన్నీ మళ్ళీ దానికి పోనీ. ఒకరన్నా కనీసం పాపము ఉన్న రెస్పాన్సిబుల్ పీపుల్లో ఇది కరెక్ట్గా ఉంది. 14 మే వార్త ఏమని, వినియోగదారులు ఎవరు ఎలాంటి అవాస్తవాల ప్రచారాలు నమ్మవద్దని తమకు అందుబాటులో ఉన్న అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు? మన శ్రీకాంత్ గారు. డిస్కామ్లు తమ 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత 2 ఏళ్ల విద్యుత్ 2 సంవత్సరాల మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంక ఇంతకంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకం ఉంటుందండి? వినియోగదారుల శ్రేయస్సు పరమాపది అని ఆయన స్పష్టం చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బిల్లులు చెల్లింపులు 30 జూన్ వరకు, ఇక్కడ 30 అని కరెక్ట్గా రిపోర్టింగ్ ఉంటే అక్కడ మాత్రం 15 అంటారు. అంటే పబ్లిక్ ఎంత కన్ఫ్యూజ్ కావాలి ఈ రాంగ్ రిపోర్టింగ్ వలన. పోనీ అదేమన్నా సైంటిఫిక్ లాంగ్వేజ్ అర్థం చేసుకునేదానికి, సింపుల్ లాంగ్వేజ్. శ్రీకాంత్ గారు తెలిపారు, వినియోగదారులు ఎలాంటి పెనాల్టీ కానీ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని, వడ్డీలు కానీ పెనాల్టీలు కానీ చెల్లించాల్సిన అవసరం లేదని జరగదని ఆయన వివరించారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇంతటి సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం నాణ్యమైన నిరంతర విద్యుత్ను ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేయగలిగిందని ఆయన చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఇది కరెక్ట్. 2 నెలల్లో జరిగిన వినియోగానికి 2 సగాలుగా విభజించి, అంటే అదేదో 2 కలిపి చేసినారు దానివల్ల టారిఫ్ అంటే వెరీ క్లియర్గా చెప్తున్నారు, అది 2 సగాలుగా విభజించే వేయడం జరిగిందని చెప్పి అది మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను. 2019-20 టారిఫ్ కేటగిరీ వర్తింప చేశామని మార్చి నెలకు, అలాగే ఏప్రిల్ వినియోగానికి 2020-21 నూతన టారిఫ్, అంటే మార్చు పాత టారిఫే వచ్చింది, ఏప్రిల్ మాత్రం కొత్త టారిఫ్ వచ్చిందని చెప్పి వెరీ క్లియర్గా క్లారిటీతో చెప్తున్నారు. 75 యూనిట్ల లోపు అయితే ఏ కేటగిరీ, 225 యూనిట్లు అయితే బి కేటగిరీ, 500 యూనిట్ దాటితే సి కేటగిరీ.